మ్యామ్, ఈ షూటింగ్ హోల్ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ గారిని మీరు ఎన్నిసార్లు పంచ్ చేశారు? నేను నాకు గుర్తుండి ప్రతిరోజు. అంటే రాజేంద్ర ప్రసాద్ ఆయన అనేక సినిమాలు అంతా పనిచేశారు. సో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు కానీ ఏమవుద్దంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో ఒక అంటారు, మేడం వచ్చి ఒకటి కొడుతారు, అది మనం కాఫీ తర్వాత చూస్తాం. అంటే అంటే పాపం చేశారు. సో ఈ సినిమాలో పాపం కాంబినేషన్ హీరో గారితో అయింది, నాకు ఆ ఛాన్స్ దొరకలే కొట్టడానికి. సో నాతో కాంబినేషన్ ఎక్కువ ఉండుంటే డెఫినెట్ కొట్టుండేదాన్ని, కాబట్టి ఆర్మీ కదా ఆయన బాగోదని చాలా క్వైట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పి గారు బిగ్ థ్యాంక్స్ అండి టు యూ, ఎందుకంటే ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్. నేను ఎన్ని రోజులు పనిచేసినా అన్ని రోజులు మీరు పనిచేశారు ఈ సినిమాకి. నాకు తెలిసి మీరు ఇన్ని రోజులు పనిచేస్తుంటారు ఈ సినిమాకి. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఈ జర్నీ ఎలా చూసారండి? నా లైఫ్లోని 42 ఇయర్స్ ఆఫ్ మై సినిమా కెరియర్లో ఇది మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ టైం. ఎందుకనంటే కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు, డాడీ ఆల్మోస్ట్ మీరు హీరో గారితో టోటల్గా జర్నీ అని అంటే, హీరో గారితో డెవలప్ జర్నీ మన ఏ ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఏం చేస్తారు, మహాయితో 30 రోజులు అనుకున్నాను నేను. హీరో గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సినిమాకి ఎన్ని రోజులు పనిచేశారు, అన్ని రోజులు నేను షూటింగ్లో ఉన్నాను. ఒక మైండ్ బ్లాక్ సాంగ్ తప్ప ఆ పాట కూడా బాగోదని పక్కెళ్ళాను. చేశారు వాళ్ళు, పాట చేశారు, అతను కూడా చంపేశారు, లుంగీలు వేసుకుని వీళ్ళు చేస్తారు. ఆ హీరోయిన్ ఏంటంటే సమ్మర్ సాల్ట్, ఏమంటారు సమ్మర్ సాల్ట్ చూసారా? వెరీ గుడ్. మీరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తారు నాకు తెలుసు ఆ విషయం. యోయో ప్రేక్షక దేవుళ్ళందరికీ మన సంక్రాంతి శుభాకాంక్షలు.